మీ పిల్లలు చిన్న చిన్న విషయాలకే కోప్పడుతున్నారు. అసలు వీడి వయసు ఇప్పుడే ఇలా కోప్పడితే పెద్దయితే ఏం చేస్తారు? ఆ కోపం వచ్చినప్పుడు పిల్లల బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంది. ఆ కోపాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో మీకు అర్థం కావట్లేదు. అయితే అటువంటి పేరెంట్స్ అందరి కోసం ఈ వీడియో. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది తల్లిదండ్రులు చెప్పేది, సార్ అంతకుముందు రోజుల్లో మా అమ్మ నాన్న మీద కానీ లేకుంటే ఏదైనా ఎదురు చెప్పాలంటే నాకు తెలిసి కొంత వయసు తర్వాత వచ్చేది సార్, ఇప్పుడు పిల్లలు 2వ క్లాస్ 1వ క్లాస్ అవుతుంటేనే వాళ్ళు అమ్మ నాకంతా తెలుసు కామండు అని చెప్పి ఒక విధంగా మాట్లాడుతూ పైగా వాళ్ళకు వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు వస్తువులు విసిరేయడం కానీ అలా బిహేవ్ చేస్తుంటే అది ఎలా మార్చాలో తెలియక చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం నేను 3 టిప్స్ చెప్తానండి. చాలా జాగ్రత్తగా ఈ 3 టిప్స్ మీరు ఎలా అప్లై చేస్తారో చూడండి. నేను డైరెక్ట్గా పాయింట్ చెప్తున్నాను. నేను ఈ మధ్య ఒకరి ఫ్యామిలీకి డిన్నర్కి వెళ్ళానండి. అక్కడ డిన్నర్కి వెళ్ళినప్పుడు మామూలుగా ఇల్లు వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, ఇది డైనింగ్ హాల్, ఇది బెడ్రూమ్ అని చూపిస్తూ ఉంటే అక్కడ ఒక గోడ మీద ఒక స్కేల్ చూశాను. నాకు చాలా ఆనందం వేసింది. సార్ స్కేల్ గోడ మీద చూడడం అంటే మీరు మళ్ళీ హైట్ మెజరింగ్ స్కేల్ అనుకుంటారేమో. కాదు కాదు, మామూలుగా మీరు ఎప్పుడైనా ఇంట్లో చూడండి హైట్ మెజరింగ్ స్కేల్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా 4 ఫీట 5 ఫీట్ 6 ఫీట్ అని పిల్లల కోసం మెజరింగ్ స్కేల్ ఉంటుంది. కానీ ఆ రోజు నేను చూసిన స్కేల్ ఏంటి తెలుసా, దానిపైన యాంగర్ థర్మామీటర్ అని ఉంది. యాంగర్ థర్మామీటర్, ఎస్, మనకి జ్వరం వచ్చినప్పుడు థర్మామీటర్ పెట్టుకొని 102 ఉందా 103 డిగ్రీస్ ఉందా అని చెప్పి మనం ఎలా చెక్ చేస్తాం, ఆ రోజు అక్కడ మీటర్లో నేను చూసింది యాంగర్ థర్మామీటర్. ఫస్ట్ పిల్లలకి యాంగర్ని ఎలా వాళ్ళు హ్యాండిల్ చేయాలి, యాంగర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో ఫస్ట్ వాళ్ళకి నేర్పించండి. అందులో భాగంగా యాంగర్ థర్మామీటర్ అంటే ఏంటంటే, ఆ రోజు వాళ్ళ ఇంట్లో సేమ్ మనకి హైట్ మెజర్మెంట్ స్కేల్ ఎలా ఉంటుందో 4 ఫీట్ 5 ఫీట్ 6 ఫీట్ అలాగే ఉంది. కానీ ఇక్కడ ఏం రాశారు తెలుసా, కింద నుంచి పై దాకా కింద వచ్చి 0 పెట్టారు, పైన వచ్చి 10 పాయింటర్ పెట్టారు. కింద వచ్చి 0, పైన వచ్చి 10 పాయింటర్. కింద 0 దగ్గర ఏం రాశారంటే, 0 ఉన్నప్పుడు, యాంగర్ 0 ఉన్నప్పుడు మనిషి ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, మనిషి ఎమోషన్స్ ఎలా ఉంటాయి, మనిషి బిహేవియర్ ఎలా ఉంటుంది, ఈ 3 కింద రాశారు. 3లో ఉన్నప్పుడు ఆర్ 4లో ఉన్నప్పుడు, యాంగర్ 4లో ఉన్నప్పుడు కొద్దిగా బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, కొద్దిగా వాళ్ళ ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుతుంది అని చెప్పి రాశారు. 10లో ఉన్నప్పుడు పీక్ బిహేవియర్ ఎలా ఉంటుందో అక్కడ రాశారు. వాళ్ళ ఇంట్లో అంట ఎప్పుడైనా ఏదైనా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నేరుగా ఈ బాబు పరిగెట్టుకుంటూ వచ్చి అమ్మ నాన్న చూసావా ఇప్పుడు 3లో ఉన్నాడు అందుకే చూడు ఫేస్ అంతా మారిపోతుంది. ఎప్పుడైనా వాళ్ళ పిల్లలు అరుస్తున్నప్పుడు ఏమండి చూసారా అబ్బాయి ఇప్పుడు 5లో ఉన్నాడు, 5 లెవెల్లో బిహేవియర్ ఎలా మారుతుంది చూడండి చెప్పి యాంగర్ థర్మామీటర్ ఫస్ట్ ఇంట్లో పెట్టండి. యాంగర్ థర్మామీటర్ ఎందుకు చెప్తున్నాను తెలుసా, రేపటి రోజున పిల్లలకి తెలియాల్సిందంటే 0లో ఉన్నప్పుడు, కోపం 0లో ఉన్నప్పుడు మనం ఒక స్మైలింగ్తో ఒక కూల్గా ఒక ప్లెజెంట్గా ఉంటాం. కోపం పెరుగుతున్నప్పుడు ఫస్ట్ మన ఎమోషన్స్ ఎలా మారుతాయి, లోపల ఇంటర్నల్ ఫీలింగ్స్ ఎలా మారుతాయి, దానివల్ల మన బిహేవియర్ ఎలా మారుతుంది అనేది వాళ్ళకి కనపడుతూ ఉంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళ బిహేవియర్ మారుతుందండి. అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్, ఫస్ట్ ఆ రోజు నేను అక్కడ నేర్చుకుంది వాళ్ళంటా యాంగర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూస్తూ ఉంటారు, యాంగర్ వచ్చినప్పుడు వాళ్ళ బిహేవియర్ ఎలా మారుతుంది దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని ఆ థర్మామీటర్ చెక్ చేస్తూ వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఉంటున్నారు. ఫస్ట్ పాయింట్, మీ ఇంట్లో ఉంది యాంగర్ థర్మామీటర్? మీలో ఎంతమంది గ్యాంగ్రీన్ తెలుసు? డయాబెటిక్ వచ్చిన వాళ్ళలో కానీ నార్మల్ వాళ్ళలో గ్యాంగ్రీన్ ఎఫెక్ట్ అయితే సివిఆర్టీ స్టేజ్ని బట్టి ఆంపిటేషన్ ద్వారా ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ప్రపంచంలోనే మొట్టమొదటి హాస్పిటల్ ఆంపిటేషన్ కాకుండా కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగును తీసుకొని వచ్చి అడ్వాన్స్డ్ మెడికేషన్ ద్వారా ట్రీట్మెంట్ అందిస్తున్న ఒకే ఒక హాస్పిటల్ కేబీకే మల్టీస్పెషాలిటీ హాస్పిటల్కి నేను అడ్వైజరీ బోర్డు మెంబర్గా పనిచేస్తున్నాను. సెకండ్, అవును మీకు తెలుసులేదు, ఏదైనా దెబ్బ తగలంగానే ఫస్ట్ ఏం చేస్తాం, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొని వచ్చి ఇమీడియట్గా బ్యాండేజ్ అవన్నీ వేసి క్లియర్ చేస్తాం. అలాగే మీరు చేయాల్సింది మీ ఇంట్లో ఈ కిట్ ఉండాలండి. ఫస్ట్ ఎయిడ్ కిట్ వల్ల ఫిజికల్ హెల్త్ ఎంత బాగుంటుందో నేను చెప్పే కిట్ వల్ల మీ పిల్లల యాంగర్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఆ కిట్ పేరు ఏంటి తెలుసా, కామింగ్ కిట్. కామింగ్ కిట్, CALMING, కామింగ్ కిట్. మామూలుగా కొంతమందికి ఎప్పుడైనా కోపం వస్తుందనుకో 1 to 10 కౌంట్ చేస్తారు, కొద్దిగా బ్యాలెన్స్ అయింది, ఓకే కంట్రోల్ అయింది అని చెప్పి చేస్తాను. కొంతమంది కోపం వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి పక్క వెళ్తారు, కొంతమంది కోపం వచ్చినప్పుడు మ్యూజిక్ వింటారు, కొంతమంది కోపం వచ్చినప్పుడు యోగా చేసుకుంటారు. అలా ఒక్కొక్కరు వాళ్ళ కోపాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక్కొక్క టెక్నిక్ అప్లై చేస్తుంటారు. చిన్నపిల్లలకి ఏం చేయాలి తెలుసా,
వాళ్ళకు కిట్ తయారు చేయండి. ఇది పిల్లలతో పాటు వీలైతే పెద్దలు కూడా చేయండి, అప్పుడే పిల్లలకి ఇన్స్పిరేషన్ పొంది చేస్తారు. నేనేం చేస్తాను తెలుసా, ఒక కిట్ తయారు చేస్తాను. ఒక కిట్లో నాకు ఏదన్నా కోపం వచ్చినప్పుడు నాకు మ్యూజిక్ వినడం ఇష్టం అనుకోండి, నేనేం చేస్తాను తెలుసా, వెంటనే మ్యూజిక్ లాంటిది ఒక డివైస్ అక్కడ పెడతాను. అలాగే నాకు కోపం వచ్చినప్పుడు ఏదన్నా వీడియో చూడడం అలవాటు, ఆ వీడియో సంబంధించి స్లిప్ అక్కడ పెడతాను. నాకు ఈ వీడియో చూస్తే కోపం తగ్గుతుంది, ఆ స్లిప్ అంటే ఈ కామింగ్ కిట్లో నా యాంగర్ని కంట్రోల్ చేసే టూల్స్ అని దాంట్లో ఉంటాయి. ఇప్పుడు కొంతమంది పిల్లలు చూడండి, డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం, వాళ్ళు ఎప్పుడైనా మూడ్ ఆఫ్ అవ్వగానే డ్రాయింగ్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా మూడ్ ఫ్లక్చువేట్ అవ్వగానే వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అలా మీ పిల్లల యాంగర్కి సంబంధించిన కామింగ్ కిట్ ఏంటి? ఈరోజు మీ ఫ్యామిలీతో వీలైతే హస్బెండ్, వైఫ్, ఇద్దరు పిల్లలు కూర్చొని, నాన్న నీకు కోపం వచ్చినప్పుడు ఏమేం చేస్తే ఆ కోపం తగ్గుతుంది, ఫస్ట్ ఆ కిట్, ఆ వస్తువులు, ఆ టూల్ బాక్స్లో రెడీ చేయండి. ఈసారి ఎప్పుడైనా ఇంట్లో ఏదన్నా చిన్నగా పిల్లలు రియాక్ట్ అవుతుంటే, హాయ్ యా ఫెంటాస్టిక్, నీకు ఇప్పుడు కొద్దిగా నీ ఫీలింగ్ మారుతుంది, ఐ అండర్స్టాండ్, ఒకసారి నీ కామింగ్ కిట్ తీసుకెళ్ళి దీన్ని బ్యాలెన్స్ చేద్దాం. అర్థమైందా? నేను చెప్పేది మీకు స్టార్టింగ్లో కొద్దిగా అరే కోపం వచ్చినప్పుడు ఎవరైనా బ్యాలెన్స్ చేసుకుంటాడు ఏంటలేదు, ఎస్, పిల్లలకి ఫస్ట్ నేర్పించండి. ఎమోషన్ అనేది మన బాడీలో పాటే, కానీ దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, వచ్చినప్పుడు దాన్ని ఎలా కూల్ చేసుకుంటుంది, పక్కన టూల్స్ ఎలా ఉంటాయి అనేది వాళ్ళకి పరిచయం చేయండి. దిస్ ఇస్ సెకండ్ పాయింట్. థర్డ్ వన్, ఫస్ట్ మీరు అడ్రస్ చేయాల్సింది ఫీలింగ్, ఎమోషన్, బిహేవియర్. ఇది నేను మిగతా సిరీస్ ఆఫ్ వీడియోస్లో కూడా చెప్తాను, కానీ ఇప్పుడు మీకు జస్ట్ ఒక ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఫీలింగ్, ఎమోషన్, బిహేవియర్. మీ పిల్లాడికి ఫస్ట్ యాంగర్ అనేది అసలు దాని ట్రిగ్గరింగ్ పాయింట్స్ వచ్చినప్పుడు తన ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎమోషన్ ఎలా టర్న్ అవుతుంది, దానివల్ల తన బిహేవియర్ ఎలా మారుతుంది, ఫస్ట్ అది నీట్గా అడ్రస్ చేయండి. మనం ఏం చేస్తామంటే చెప్పడం డైరెక్ట్గా, వీడు కోపం వస్తే ఇంతేనండి, వీడు కోపం వస్తుంది, లేకుంటే వీడు వస్తువులు పగలగొడుతుంటాడు, కానీ వస్తువులు పగలగొట్టే ముందు లోపల జరిగే ఫీలింగ్ ఏంటి, బయట అతను చూపించే ఎమోషన్ ఎలా ఉంది, దానివల్ల టర్న్ అయ్యే బిహేవియర్ ఎలా ఉంది, ఫస్ట్ ఈ మూడింటిని డిఫరెన్షియేట్ చేయండి. ఇది ఒక్క వీడియోలో చెప్పేది కాదు, నెక్స్ట్ నా సిరీస్లో ఫీలింగ్, ఎమోషన్, బిహేవియర్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంటాయో నేను చెప్తాను. ఫస్ట్ యాంగర్ని బ్యాలెన్స్ చేయడానికి మీ దగ్గర యాంగర్ థర్మామీటర్ ఉండాలి. ఆ అబ్బాయికి తెలియాల్సిందంటే 5 స్కేల్లో ఉన్నప్పుడు మన బాడీ ఎలా మారుతుంది, అంటే నాకు ఇప్పుడు నిజంగా ఈ టెంపర్లో ఉన్నాను కొద్దిగా తగ్గించుకోవాలి, 10 వచ్చినప్పుడు ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాను అనేది వాళ్ళు తెలుసుకోవాలి. సెకండ్ది కామింగ్ కిట్, వాళ్ళని కామ్ చేసే, యాంగర్ని కామ్ చేసే ఆ టూల్స్ ఏంటి. థర్డ్ది ఫీలింగ్, ఎమోషన్, బిహేవియర్ ఎలా కనెక్ట్ అయ్యి ఉంది, అది ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో మీరు తెలియచేయాలి. ఈ మూడు ఫస్ట్ వాళ్ళకి నేర్పించండి, వాళ్ళ యాంగర్ వాళ్ళకి బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. సో ఇది ఒక చిన్న యాంగర్ మేనేజ్మెంట్ దాంట్లో ఒక చిన్న పార్ట్ మాత్రమే. ఇంకా నేను మరిన్ని వీడియోస్ పిల్లల మీద అటు తల్లిదండ్రులకు హెల్ప్ అయ్యే విధంగా పర్టికులర్గా ఈ జనరేషన్కి వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టుగా నేను వీడియోస్ చేస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీకు ఇంకా పిల్లలకు సంబంధించి ఏదన్నా క్వశ్చన్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉంటే, సార్ మా పిల్లడి బిహేవియర్లో ఇది మార్పు కావాలనుకొని ఏమన్నా మీకు ఇంకా హెల్ప్ కావాలంటే, దానికి సంబంధించిన క్వశ్చన్స్ కింద చాట్ బాక్స్లో, కామెంట్ బాక్స్లో రాయండి. నేను డెఫినెట్గా దాన్ని అడ్రస్ చేసి దాని మీద కూడా వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.